చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లను అలవర్చుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశలోనే యువత చెడు వైపు అడుగులు వేసే ప్రమాదం ఉందని, ఈ దశలో ఉన్న విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తరచూ గమనించాలన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్ వరకు కొనసాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యాన్ని చేరేందుకు కృషి చేయాలని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్, మత్తు పదార్థాలు విక్రయించినట్లు కానీ, వినియోగించినట్లు కానీ మీ దృష్టికి వస్తే సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఇంకేమైనా నార్కోటిక్ సబ్స్టెన్సెస్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఆల్రెడీ మనకి చట్టాలు ఉన్నాయి. కానీ దీని మీద అవగాహన కూడా స్టూడెంట్స్ కల్పించుకోవడం ఎంతో అవసరం. అంటే మనకి మైండ్ ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచట్లేదు అన్నప్పుడు ఈ చెడు అలవాట్లు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, వీటికి అలవాటు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి, మీకంటూ ఒక ధ్యేయాన్ని పెట్టుకోండి. ఆ ధ్యేయం దిశగా మీరు కృషి చేస్తే మీరు ఎప్పుడూ ఎంగేజ్గా ఉంటారు ఏదో ఒక పనిలో. అది ఆటలు కావచ్చు, న్యూస్ పేపర్ రీడింగ్ కావచ్చు, ఇంకేదైనా యాక్టివిటీ కావచ్చు. అట్లాంటి ఒక యాక్టివిటీలో మీరు బిజీగా ఉన్నారు అంటే సగం మీకు అక్కడే ముందు రెస్ట్రిక్ట్ అయిపోతుంది. మీరు ఆ గ్రూప్స్ కావచ్చు, అట్లాంటి ఎక్కడైనా మీకు డ్రగ్స్ ఇస్తున్నారు ఆర్ ఇట్లాంటి ఇంకేమైనా సబ్స్టెన్సెస్ అమ్ముతున్నారు అని తెలిసినప్పుడు కూడా ఇమీడియట్ గా మా టోల్ ఫ్రీ నంబర్ ఉంది, అక్కడ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని, కలెక్టర్ గారు చెప్పినట్టు దాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని ఒక గోల్ పెట్టుకొని పోతే మనకు ఆ గోల్ ఒకటే కనపడుతుంది. ఇలాంటి చెడు అలవాట్లు ఎవరిని కూడా మనం సైడ్ చూడకుండా, నిజంగా చాలా ఫ్యామిలీస్ కూడా ఈ మాదక ద్రవ్యాలతో దీంతోనే ఫ్యామిలీస్ అన్ని కూడా ఇదవుతున్నాయి. ముఖ్యంగా వీటిని నివారించడానికి మీరందరూ కూడా ఏదైనా చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు చేసుకోవాలి, అవి మనతో పాటు పెరుగుతాయి. అదే సేమ్ టైం చెడు అలవాట్లు కూడా మనతో పెరిగే అవకాశం ఉంది కనుక వాటిని అలవాటు చేసుకోకుండా ఉండాలి. మీ దృష్టి అంతా కూడా చదువు మీద పెట్టి రాబోయే తరానికి ఒక విజ్ఞానవంతమైన సమాజాన్ని అందించడానికి అటు తల్లిదండ్రులు చెప్పిన మాటలు, గురువులు చెప్పిన మాటలు విని మీరు జీవితంలో మంచి స్థానాలలో ఉండాలని మీరు ఒక గోల్ పెట్టుకొని చదువుకోవాలి. మీ సైడ్ వెళ్ళకూడదు. జనగామ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ చౌరస్తా నుండి నెహ్రూ పార్క్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో డ్రగ్స్పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ అనేవి మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చి నేరాలకు పాల్పడే విధంగా ప్రేరేపిస్తాయన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది మత్తు పదార్థాలకు బానిసలై పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నారని, ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే అది అలవాటుగా కొన్ని రోజులకు అది వ్యసనంగా మారిపోతుందన్నారు. ఎవరైనా డ్రగ్స్ వాడడం కానీ అమ్మడం కానీ చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జనగామ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక మనిషి యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఆలోచించే పర్సనాలిటీగా మొత్తం ఎలిమినేట్ చేస్తాయి. ఒక పర్సన్ ఆలోచించినట్టు చేసే ఏమైనా సరే అతనికి అతనికి సమాజానికి అనేది కూడా ఆధిపారం. సో ఒక పర్సన్ యొక్క థింకింగ్ ఏమిటి, అతని యొక్క బ్రెయిన్ని, అతని యొక్క కాగ్నిటివ్ ఏమిటి, అన్నింటినీ కూడా డ్రగ్స్ అనేది అతన్ని ఆ పర్సనాలిటీ నుంచి దూరం చేస్తాయి. మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేసి పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, మరి స్కూల్ యాజమాన్యాల నుంచి, మరి అట్ ది సేమ్ టైం ఎవరైనా సరే డ్రగ్స్ ఎక్కడ అమ్మినా కానీ ఇమీడియట్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి తప్పనిసరిగా ప్రికాషనరీ మెజర్ మనకి యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ హనుమంతు కె జండగే, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యువత చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ అధికారి సైదులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30 హాట్స్పాట్స్ ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడితే బెయిల్ కూడా రాదన్నారు. మాదక ద్రవ్యాలు సేవిస్తున్న వారిపై కఠిన కేసులతో పాటు వారిని పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటికి సంబంధించిన సిబ్బంది స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీని సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో సిద్దిపేట సిపిఐ అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు ఎవరైనా అమ్మినట్టుగా కానీ, వినియోగించినట్లుగా కానీ తమ దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థులు రాసిన వ్యాస రచనలను పోలీస్ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి స్కూల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రైవేటు పాఠశాలల స్కూల్ యజమానులకు సూచించారు. ఈ కిట్స్ ఏదైతే డ్రా చేసిండ్రో మీరు ఎక్కడ కూడా హెసిటేట్ చేయకుండా దాన్ని మాకు షేర్ చేయండి, సో దట్ మేము దాన్ని మా సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు చేసిన డ్రాయింగ్ కానీ, వాళ్ళు రాసిన ఎస్సే ఏమున్నా కానీ యూ షేర్ ఇట్ విత్ అస్, అదొకటి. అండ్ నా రిక్వెస్ట్ ఆల్ స్కూల్ మేనేజ్మెంట్కి ఏంటంటే, ప్రతి స్కూల్లో కూడా యాంటీ డ్రగ్ కమిటీస్ ఫామ్ చేయండి. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్, దట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు మనము పిల్లలని డ్రగ్స్కి దూరంగా ఉంచాలి అంటే 100% మన సర్విలెన్స్ చాలా అవసరం ఉంది. కాబట్టి యాంటీ డ్రగ్ కమిటీస్ని ఫామ్ చేసి మీరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వల్పట్నంలో అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ఏసీపీ పురుషోత్తం రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉజ్వలమైన భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారన్నారు. కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించి వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారిపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందన్నారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారాన్ని అందించాలని ఏసీపీ పురుషోత్తం కోరారు. కార్యక్రమంలో గజ్వల్ ఆడియో బన్సీలాల్, తహసీల్దార్ శ్రవణ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం యుఎన్ఓ మనము దీన్ని యాంటీ డ్రగ్ మరియు యాంటీ ట్రాఫికింగ్ డేగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క యాంటీ డ్రగ్ దాని గురించి తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కృత నిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగానే మనము ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క యాంటీ డ్రగ్ ర్యాలీ అండ్ పిల్లలతోటి మనము గజ్వేల్ టౌన్లో పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. దీని ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క డ్రగ్ బానిసై యువత చెడిపోతున్నారు, వారికి అవగాహన కల్పించడం కోసం వాళ్లకు రిఫార్మేటివ్ మరియు పనిష్మెంట్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి కొరకు, అలాగే పబ్లిక్లో ఈ యొక్క డ్రగ్ బారిన పడ్డ వాళ్లకు గురించి కానీ, ఈ పెడ్లర్స్ గురించి కానీ సమాచారం ఇవ్వడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని సందర్భంగా మనము ఎస్ఏ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్, క్విజ్ టెస్ట్ కూడా చేస్తాము. దానిలో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిందో వాళ్ళకి ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తొగుట సిఐ లతీఫ్ అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులతో తొగుట గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తొగుట సిఐ లతీఫ్ మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర డీజీపీ, సిద్దిపేట సిపిల ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్, గంజాయి వంటి ఇతర మాదక ద్రవ్యాలపై స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసినట్లు తెలిపారు. తమ పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ డ్రగ్స్, గంజాయి సంబంధించినటువంటి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగేటువంటి నష్టాల గురించి నిన్న వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ అని ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కార్యక్రమం ఏర్పాటు చేశాము. దాంట్లో ఆ కార్యక్రమంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చినటువంటి విద్యార్థులకు ప్రోత్సహిస్తూ వాళ్ళ సర్టిఫికెట్ ఇచ్చి ఈరోజు ఈ అంతర్జాతీయ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా ఈ తోగుట మండలంలో విద్యార్థులతో ఒక ర్యాలీని ఏర్పాటు చేశాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం డ్రగ్స్ని, మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించి
దానివల్ల కలిగేటువంటి నష్టాలను ప్రజలను వివరించి వాటిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణలో అన్ని మండలాల్లో అన్ని విలేజ్లలో అన్ని స్కూళ్ళలో దీనివల్ల కలిగేటువంటి నష్టాలను ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో సిపిబిఆర్ఎం ఆదేశానుసారం ఈరోజు చేయడం జరిగింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పరశురామ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం ద్వారా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడంతో పాటు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. ఎవరైనా గ్రామాల్లో మాదక ద్రవ్యాలు తీసుకున్నా విక్రయించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలన.